చివరి రోజు వచ్చేసరికి ఓటింగ్ లో భారీ మార్పులు జరిపాయి. అంతగా భారీ మార్పులు ఏం జరిగాయి హరిక అంటే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎపిసోడ్స్ మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ గా మారబోయితే చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. దానికి రీజన్ ఏంటంటే ఏదైతే కాన్వర్సేషన్ గొడవలు ఏవైతే అఖిల్ కి అలాగే బిందు మాధవికి మధ్య జరుగుతున్నాయి కావచ్చు, వారియర్స్ వర్సెస్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతున్నాయి కావచ్చు, ముమైత్ ఖాన్ రీ ఎంట్రీ అలాగే ముమైత్ ఖాన్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇవన్నీ ఓటింగ్ పైన ప్రభావితం చూపించాయి. సో ఇప్పుడు ఎలిమినేషన్ విషయానికి వచ్చినట్లయితే డెఫినెట్ గా అనిల్ శ్రవంతి వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు, అందులో నో డౌట్. ఇక మిగతా వాళ్ళు చివరి రోజు వరకు వచ్చేసరికి వాళ్ళ ఓటింగ్ పర్సంటేజెస్ చూసినట్లయితే ఎవరికి ఎక్కువ ఓటింగ్ డ్రాప్ అయిపోయింది, యాంకర్ శివాకు 15%, హర్యానా గ్లోరీకి 9%. వీళ్ళిద్దరికి డ్రాస్టికల్ గా ఓటింగ్ అనేది డ్రాప్ అయిపోయింది. ఇక ఓటింగ్ పర్సంటేజ్ అనేది అందరికంటే ముందెవరున్నారు ఎక్కువ ఓటింగ్ అనేది పడిందంటే కనుక బిందు మాధవి 41% తో ఓటింగ్ అనేది నెంబర్ 1 లో దూసుకుపోతుంది. సో ఇవి ప్రజెంట్ ఉన్నటువంటి లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్. వీళ్ళలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఎవ్రీ వన్.